గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. కళ్యాణ దుర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, ఇది క్లారిటీ చెప్తున్నాను. అలాగని రాయదుర్గాన్ని వదిలిపెట్టిపోవడం లేదు. రాయదుర్గం నుంచి మా ఆప్తులు, మా కుటుంబ సభ్యులు తప్పకుండా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. ఎవరైతే అటు కళ్యాణ దుర్గంలో ఇటు రాయదుర్గంలో నా గెలుపు కోసం, ఇటు కూడా మన అభ్యర్థి గెలుపు కోసం ప్రయత్నిస్తారో వాళ్ళందరికీ నేను మాట ఇస్తూ ఉన్నా, మీకు అంటగా నేను నిలబడతాను. రామచంద్రారెడ్డి కష్టకాలంలో వదిలిపెట్టి పారిపోయే రకమైన వ్యక్తి కాదు. 2014లో అతి చిన్న మెజారిటీతో ఓడిపోయినప్పటికీ కూడా 5 సంవత్సరాల కాలం రాయదుర్గంలోనే చెప్పు చెదరని విశ్వాసంతో మీ అందరికీ కూడా అండగా ఉన్న విషయం మీకు తెలుసు.